నరసపుర సార్, మాది మరపల్లి మండల్ వికారాబాద్. మాకు 70 ఏండ్ల సంది, ఆ భూమి సాధు చేసుకుంటున్నాము. వాళ్ళు మాకు నాన్న తిప్పల పెడుతున్నారు. వాళ్ళు మాకు దేశముఖులు. మేము భూమి ఖరీదైనాక మా తాతలు డబ్బులు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ పట్ట చేసుకొని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు, అమ్మిండ్రు. ఇక మేము మా పరిస్థితి బాగలేక సార్ల దగ్గరికి పోతే బాగుంటుందని మేము ఉద్దేశంతో వచ్చాం. ఏం సార్? కలవలేదు సార్, లోపలికి వచ్చి చెప్పినాం సార్, మా పరిస్థితికి విధంగా ఉన్నదని చెప్పినాము. ఏమంటున్నారంటే మీకు మెసేజ్ వస్తుంది, కలెక్టర్ ఆఫీస్కి పోండి, మేము చెప్తాం తర్వాత అని అంటున్నారు. ఇక దాని విధంగా మేము ఏం చేయాలను అని ఇంతవరదాకా వచ్చినాము. నమ్మకం, మేము డబ్బులు ఇచ్చినాము కదా సార్, ఖరీదు చేసినాము, డబ్బులు ఇచ్చినాము. ఒట్టిగా మేము ఆ ల్యాండ్లో పోయి కూకోలేము కదా, నమ్మకం ఉండే వచ్చినాం సార్. మేము మాకు అవుతుంది కదా, చేస్తారు అనేది నమ్మకం ఉండి. ఈ ఫస్ట్ సార్ ఇదే సార్ సార్ మళ్ళీ వచ్చింది, ఫస్ట్ సార్ ఇదే సార్ వచ్చినాం. ఏం చెప్పాలంటే మా పిల్లలు 100 మంది కుటుంబం ఉన్నది. 4 తాతలు చచ్చిపోయినరు, మా నాయనలు చచ్చిపోయినరు. ఇక మేమున్నాము ఆ భూమి మీదనే, ఆ పొలం మీదనే మేము ఆధారపడి ఉన్నాము. మాకు ఏ విధంగానైనా మాకు చేసి మా జీవనము, మా పిల్లల మమ్మలను జీవనం అలానే బతుకుతాం కదా, జీవనం కాస్తుందని ఆయనకు ఒక ధన్యవాదాలని మేము ఆయన దగ్గరికి వచ్చినాం. నర్సాపూర్ విలేజ్, మరపల్లి మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. అయితే మేము దేశముఖుల భూమి 68లో మా తాతలు కొన్నారు, 7000 రూపాయలు కొన్నారు. కొంటే మా తాతలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కాకపోతే వాళ్ళకు అప్పట్లో పానీలలోనే పట్టయింది. తర్వాత పట్టయిందని చెప్పేసి మా పెద్ద మనుషులు అట్టనే ఊరుకున్నారు. తర్వాత దేశముఖ అంటే ఆయన విక్రమాదీన్ వచ్చి ఈ భూమి మాదే అని చెప్పేసి ఆయన దౌర్జన్యం చేసి పట్ట చేసుకున్నాడు. చేసుకుంటే మేము కేసు పెట్టినాం. కేసు పెడితే తర్వాత మళ్ళీ మాకే అయింది. పోలీసులు ఏం చెప్పలేదు, రాలేదు, మేము పోలీసుల దగ్గరికి పోలేము. ఇంకా రికార్డు ప్రకారం అయితే ఈ విక్రమాదీన్ కూడా పట్టదారు కాదు, ఆయన వేరే ఆయన పట్టదారు కాదు, అసలు పట్టదారు మేము తీసుకున్నాయి ఆయన పట్టదారు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, కానీ అప్పుడు మన ఇచ్చినాము, ఇట్లా కాంప్లైంట్ కూడా ఇచ్చినాము. చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోలేదు మాకు. ఇక అంతకే ఇక్కడ లోపలికి పోతే ఇప్పుడు చూసినాము, చూసిన చదివి చూసి నీకు మెసేజ్ వస్తుంది, కలెక్టర్ ఆఫీసర్కు పోయి మీరు ఒక వారం తర్వాత చెప్పు. మెసేజ్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము అక్కడ వెళ్ళాలి ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్, వికారాబాద్. బసాపూర్ గ్రామం, జుకల్ మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. నాది ల్యాండ్ ఇష్యూ సార్, సివిల్ ఇష్యూ, ల్యాండ్ ఇష్యూ. నేను సెకండ్ టైం సార్ రావడం, సెకండ్ టైం రావడం. అయితే మా ఫస్ట్ టైం కలెక్టర్కి ఇచ్చాను, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్డీఓకి ఇచ్చాను, డిఎస్పీకి కూడా లెటర్ ఇచ్చాను సార్, ఎంఆర్ఓకి ఇచ్చినాం. దానికి ఇంతవరకు ఒక నెల అయినా కూడా ఇంతవరకు రెస్పాండ్ లేదు. వాళ్ళు హనుమారెడ్డి అనే ఆయన అక్రమంగా సర్వే చేయించుకున్నాడు సార్. సర్వే చేయించుకొని ఆయన చెప్పినట్టు సర్వే చేసిండు. సర్వే చేసి ఆయనకు ఎట్లయితే అనుకూలంగా సర్వే చేస్తున్నారు. రీసెంట్గా లాస్ట్ ఫ్రైడే రోజు టిఫన్తో సర్వే చేయించాడు సార్, చైన్ సిస్టమ్ టిఫన్తో అర్ధాంతంగా వెళ్ళిపోయింది హనుమారెడ్డి చెప్పేసరికి. ఏంటంటే హనుమారెడ్డికి అడిగితే మేము ఎక్కడి వరకు వెళ్తారు, ఏం చేసుకుంటారు, చేసుకోమని చెప్తున్నాడు సార్ ఆయన. ఏమని చెప్ప, ఆయనకు ఆర్థిక బలంగా అంగబలం గవర్నమెంట్ ఎంప్లాయీ సార్ ఆయన, వెటర్నరీ సర్జన్, ఆయన అసిస్టెంట్ సర్జన్. ఆయనకు 40 ఎకరాల భూమి ఉంటుంది సార్. ఆయన డబ్బుతో మా ఎస్టీలను బాగా హింసిస్తున్నారు, మాకు ఒక 15 కుటుంబాలని చంపేస్తానని కూడా బెదిరిస్తున్నారు సార్. ఇచ్చాను సార్, ఇచ్చే లాస్ట్ మంత్ కూడా ఇచ్చాము, ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి వస్తే ఇంకా లెటర్ తీసుకొని రమ్మని చెప్తున్నారు. లాస్ట్ మంత్నే మేము మాకు సమస్య పరిష్కారం చూపించకపోతే మేము చనిపోదామని లెటర్ ఇచ్చినాం సార్. అక్కడ మా పొలాలు సర్వే చేసి, మా పొలాలు సర్వే చేసిన తర్వాత మాకు మా సిగ్నేచర్ లేకుండా, మా పంచనామా లెటర్లో మా సిగ్నేచర్ లేకుండా వేరే పక్క ఊరు వాళ్ళ సిగ్నేచర్ తీసుకున్నాడు సార్ ఆయన సర్వేరు. ఎంఆర్ఓ అనే దానికి ఎందుకు సిగ్నేచర్ పెట్టారో కూడా తెలియదు. కలెక్టర్ నుంచి నోటీస్ సార్, చూడండి, కలెక్టర్ నుంచి కూడా నోటీస్ సార్ ఇది. ఎంఆర్ఓ స్పందించట్లేదు, ఎంఆర్ఓ కానీ ఏమో సార్, వాళ్ళకి డబ్బులు లొంగారా, మరి దేనికి లొంగారా. ఆయన ఆనంద్ రెడ్డికి అడిగితే మీరు ఎక్కడ ఎవరికైనా వెళ్ళండి అని చెప్తున్నాడు సార్ ఆయన. మేము కూడా కోర్టుకి వెళ్ళాం సార్, కోర్టు నుంచి స్టేటర్ కూడా మేము కూడా తెచ్చుకున్నాం.
కానీ సమస్య కోసం వస్తే ఇక్కడ సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు సార్. నేను సార్ను డైరెక్ట్ సేమ్ సార్నే కలవాలనుకుంటున్నాను సార్. మాకు పర్మిషన్ ఇచ్చేసి మాకు ప్రాణదానాలు కావాలి సార్. ఆయన చంపిస్తానని బెదిరిస్తున్నాడు, మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నాం సార్. అది కూడా మెన్షన్ చేస్తే అది ఇక్కడ ఇస్తే అక్కడ మూలకు పడేస్తున్నారు సార్. జుక్కల్ మండల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇక్కడ నేను లెటర్ ఇస్తే ఆడ మూలకు పడేస్తున్నారు. ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇదే కాదు సార్, ప్రతి ఒక్క మేము ఎన్ని సార్లు పెట్టినా ఉల్టా మా మీద కేసు పెడుతున్నారు. ఎస్సీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సివిల్ డిపార్ట్మెంట్లో పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి లేదు సార్. ఒకటి ఏదైనా మర్డర్లు జరిగితే పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సివిల్ కేసులో ఏమంటే ఏమైనా రెవెన్యూ దగ్గర డిపార్ట్మెంట్కి వెళ్ళమంటారు వాళ్ళు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్తేనే ఎంఆర్ఓ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఏం లేదు సార్, ముఖ్యమంత్రికి మాకు ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్తున్నాం సార్. మా ప్రాబ్లం ఏంటో మాకు సాల్వ్ చేయాలి, లేకపోతే మా చావుకు కారణము 15 గవర్నమెంట్ అని ఒప్పుకుంటే మేము చావడం కూడా సిద్ధంగా ఉన్నాం సార్. ఎంత కుటుంబానికి 4 వేసుకున్న 80 సార్, సర్వే నెంబర్ 40 పార్టీలో 80 ఉన్నాం, మేము చావడానికి సిద్ధం సార్. అది సెక్రటరీ ముందు సూసైడ్ చేసుకుని చనిపోతాం సార్. అంతకుమించి ఏం లేదు సార్.